संगारेड्डी कांग्रेस एमएलए जग्गारेड्डी नोट मरो शॉकिंग न्यूज़ वेल्लवडिंदि तानु टीआरएस लोकि वेल्ता कानी एन्निकल्लो पोटी चेयनि जग्गारेड्डी स्पष्टं चेशारु गत वारं रोजुलुगा तेलंगाण असेंब्ली बड्जेट समावेशालु जरुगुतुन्न विषयं तेलिसिंदे सोमवारं जरिगिन सेशन्स समयंलो मीडिया पाइंट वद्द टीआरएस एमएलए जीवनरेड्डी कांग्रेस एमएलए जग्गारेड्डी मध्य आसक्तिकर संभाषण जरिगिंदि उद्यमंलो पनिचेसिन जर्नलिस्टुलकु इंड्लु कारु इस्ते नेनु टीआरएस पार्टीलोकि रावडानिकि रेडी अनि वाळ्ळु गृहप्रवेशं चेयगाने वस्तानि दीनिकि मीरु सिद्धमेना अनि जग्गारेड्डी ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ప్రశ్నించారు మీరు పోటీ చేయొద్దంటే అవసరం అనుకుంటే ఒక టర్మ్ పోటీ చేయనని కూడా ప్రకటించారు ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కల్పించుకొని జగ్గన్న మావాడే అక్కడున్నా ఎక్కడున్నా జగ్గన్న మాలో వాడే అని అన్నారు ఇదిలా ఉండగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జీవన్రెడ్డి మధ్య చర్చ నడిచింది తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం మాది మా 12 మంది ఎంపీలు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు దీనికి జీవన్రెడ్డి స్పందిస్తూ మీరే తెలంగాణ తెస్తే 2014 లో మీ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదన్నారు రాజగోపాల్ రెడ్డి బదిలిస్తూ మీలాగా కాంగ్రెస్ ప్రజలకు అబద్ధాలు చెప్పలేదన్నారు మావి అబద్ధాలు అని మీరు ఇన్నేళ్లు చెప్పినా ప్రజలు ఎందుకు నమ్మలేదన్న జీవన్రెడ్డి అనగా మేము కొన్ని తప్పులు చేశాం మీరు అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారని రాజగోపాల్ రెడ్డి ముగింపు పలికారు హైదరాబాద్ హైదరాబాద్ జర్నలిస్టులు కెమెరామెన్లు మళ్ళా ఫోటోగ్రాఫర్లు కానీ లేకపోతే జిల్లాలో ఉన్న ప్రెస్ రిపోర్టర్లు కానీ అందరు కానీ అట్లనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఆల్ రిపోర్టర్స్ వాళ్ళ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ వాళ్ళు నిజంగా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరి ఈ రాష్ట్రము రాష్ట్ర విభజనలో త్యాగము తన్నులు తిని బాధలు పడి బండ్లు డ్యామేజ్ చేసుకొని ఈపులు వల్ల కొట్టుకొని రాష్ట్ర విభజనలో ముఖ్య పాత్ర పోసిన అందరికీ ఇవన్నీ ఉండి ఏమవుతుంది ప్లాట్లు ఇచ్చేయండి అందరికీ హైదరాబాద్ ఆడ జిల్లాలో ఇక్కడ ఇవ్వండి మన ఏది వాళ్ళకి ఇవ్వండి కార్లు ఇవ్వండి ఎందుకు మన రాష్ట్రం మన పరిపాలన మన నిధులు ఇస్తే తప్పేమున్నది అసలు మీడియా పాత్ర లేకుండా రాష్ట్ర విభజన దాంట్లో సాధ్యమయ్యేనా కాకుండా కదా ఆ రోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన యాజమానులు కూడా వాళ్ళు కొంత వాళ్ళున్నా కూడా వాళ్ళని కాదని కూడా తెలంగాణ ఉద్యమాన్ని బాగా ముందుకు దేశంలో పోయేటట్టుగా ప్రచారాన్ని కల్పించి జర్నలిజం కాబట్టి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ జిల్లాలో జర్నలిస్టులు అందరినీ ఏమంటున్నా జీవన్రెడ్డి ఏమంటున్నా నేను జీవన్ రెడ్డి మీడియా ముందు చిట్ చాట్ అని అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్పిన ఏమన్నది మీరు ఇవ్వండి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు జర్నలిస్టులు పోతేదేమో ఒక టర్మ్ నాకు సీట్ లేకున్నా సరే పోటీలో వాడని చెప్పిన ఒక టర్మ్ వదిలేస్తా నిజంగా ఇంతమంది నిలబడి కారు కుడితే ఎందుకు ఇంకా ఓటే చేయంటున్నారు కదా పోటీ చేయాలంటే పోటీ చేయ ఇంకేముందండి ఇక్కడ ఫ్రీ వదిలినట్టే కదా